ఎన్ని గ్రంథాలు రాశారు ఇప్పటికీ మొత్తం తీసుకుంటే 40 నుంచి 50 దాకా దత్తాత్రేయ స్వామి చిన్నవి పెద్దవి అంత చిన్న చిన్న పుస్తకాలు అయితే కొట్టించేసి ఫ్రీగా ఇవ్వడం. ఇది కాకుండా గురుచరిత్ర గుప్త గురుచరిత్ర చదవాల్సిన వాళ్ళందరూ ఈ పుస్తకం చదవాలి. ముందు ఇది చదవాలి కంపల్సరీ చదివితే మీకు గురుచరిత్రలో ఉండేటువంటి గుప్త రహస్యాలు, అసలు ఫస్ట్ చాప్టర్ లో ఏముంది, లౌకికమైన కోరిక ఏం తీరుతుంది, మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. అలాగే గురుచరిత్రలు ఎవరికి తెలియనటువంటిది, ఇంతకుముందు నేను చెప్పాను 41 అధ్యాయం నుంచి 51 అధ్యాయం వచ్చేప్పటికి మన కుండలిని శక్తి విజృంభించేసి సహస్రాలని చేరుతుంది. ఈ గురుచరిత్ర వింటూనే ఏమీ తెలియనటువంటి నామధారకుడికి 51 అధ్యాయం రాగానే సమాధి స్థితి కలిగింది. మరి మనకి కలగాలిగా, కలగట్లేదంటే మనం సరిగా చదువుతున్నట్లేదు. ఆ నామధారకుడిలాగా వెళ్ళా కాబట్టి ఆయన ఎలా చదివాడు, రంగావదూత గారు మనం గుజరాత్ లో అనుకున్నాం కదా, ఆ రంగావదూత గారి జీవిత చరిత్ర చదివేటప్పుడు ఆయన ఒక్కసారి గురుచరిత్ర చదివితే దత్త సాక్షాత్కారం ఉంది. మరి మనకి కలగాలిగా, నామధారకుడికి ఫస్ట్ లో 2వ చాప్టర్కి వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి సిద్ధుడి రూపంలో కనపడ్డాడు, అది మనకి కలగాలి కదా. మనలాంటి ఒక ఆర్డినరీ శిష్యుడు రామధారకుడు అని ఆయన మనలాగే చాలా డౌట్స్ తో కనపడతాడా, అసలు దత్తుడు ఉన్నాడా లేడా, ఉంటే అందరికి కనపడతాడా, లేకపోతే మనకి విపరీతమైన అర్హతలు ఉండాలా, కన్ఫ్యూజింగ్ ఉంటాడు, అసలు ఉన్నాడా లేడా, మా పూర్వీకులు ఎందుకు పూజించారు, ఎన్ని అసలు ఎందుకు ఆరాధించారు, వాళ్ళంతా సమయం వృధా చేసుకున్నారా. మరి ఒక ఆర్డినరీ సామాన్యమైనటువంటి సాధకుడు ఆ మార్గంలో పోనా ఈ మార్గంలో పోనా ఆ మార్గంలో వాళ్ళకి ధరించాడే, నేను పోతుంటే నాకెందుకు అవ్వట్లేదు, మా పూర్వీకులు అందరూ దత్తానుగ్రహం పొందారే, నాకెందుకు కలగట్లేదు, నాకు 20 ఏళ్ళు వచ్చేసాయి, వాళ్ళందరికీ ఊరికే 2-3 సార్లకే పలికాడే, మనలాగా ఆలోచిస్తూ బయలుదేరతాడు. మనమే నామతారకున సిద్ధుడు దత్తాత్రేయ స్వామి కూర్చొని నాన్న ఈ లోపనిది చెప్తూనే ఇంకా పిల్లలకు అర్థం కాదని చెప్పి గురుచరిత్రలో కథల రూపంలో ఉంటాను, కథలు చెప్తారు. గురువుని సేవించు అని చెప్పేది లేరు గురుచరిత్రలో. ఒక దీపకుడు కథ, ఇంకా గురువుని సేవించిన కథ పెడతారు సులభంగా అర్థమవడానికి గురుచరిత్ర. ఒక సద్గురువు దొరికితే కాశీ వెళ్ళి ఎలా సేవించాలి, గురువుని ఏం అడగాలి, మనం ఏం అడగకూడదు, మనం ఏం అడగకుండానే ఆయన ఎలా మనల్ని నిరంతరం మన పక్కనే ఉంటూ కాపాడుతూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి గ్రంథం నాన్న, అసలు దాని మీద 100 పుస్తకాలు రాసేయచ్చు గురుచరిత్ర మీద. గురుచరిత్రని టచ్ చేయకుండా గురుచరిత్ర మీద 100 పుస్తకాలు రాయచ్చు. ఈ గురుచరిత్ర గుప్త బోధ అనేటువంటి పుస్తకంలో ప్రతి అధ్యాయము, ఈ అధ్యాయంలో మొదటి చదివితే సద్గురు ప్రాప్తి కలుగుతుంది, 2వ అధ్యాయం చదివితే దేవతా సద్గురువుల అనుగ్రహం కలుగుతుంది. ఈ లౌకికమైన కోరికలు దీనికి ఓన్లీ లౌకికమైన, 3వ అధ్యాయానికి మనకి తెలియకుండానే కొన్ని విపత్తులు వచ్చి పడిపోతుంటాయి, అవి రాకుండా రక్షిస్తూ ఉంటుంది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం చదివితే సత్పృప్త ప్రాప్తి, పిల్లలు పుట్టిన వాళ్ళు 4వ అధ్యాయం చదవాలి. 5 అయితే మంచి భగవత్ అంశంలో ఉండేటువంటి కొడుకు పుడుతున్నాడు, పిల్లలు పుడతారు. తర్వాత 6వ అధ్యాయం చదివితే ఈశ్వరానుగ్రహ ప్రాప్తి వస్తుంది, అంటే మనం ఏ దేవతని పూజిస్తున్నామో కొన్ని రకరకాల దేవతలు ఆరాధనలు ఉంటాయి, అది త్వరగా ఫలిస్తుంది. వాళ్ళు కూడా గురుచరిత్ర చదివితే వాళ్ళకి 6వ అధ్యాయం త్వరగా ఫలిస్తుంది. తల్లిదండ్రులు మనకు తెలియకుండా మన పితృదోషాలు అవి ఉంటాయి, వాళ్ళ దాని కూడా పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఉద్యోగాలు ఆలస్యం ఉంటారు, వాళ్ళకి ఆ పితృదోషాలు తొలగిపోతాయి. తాత ఈశ్వరానుగ్రహము శత్రు క్షయం అవుతుంది. మనకి శత్రువులు అంటే మనకి మనుషులే కాదు, ప్రకృతి పరంగా కూడా కొన్ని గుణాలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీస్తుంది. ఇట్లా ప్రతి అధ్యాయానికి రాశాను. జన్మ నక్షత్రాది దోషాలు ఉంటాయి ఏమన్నా వాళ్ళకి 11వ అధ్యాయం, సత్సంతాన ప్రాప్తి ఇట్లా అనమాట. తర్వాత 17 చదువు రావాల్సిన వాళ్ళు 17వ అధ్యాయం చేయాలి ఇలా అనమాట. సంతాన కొంతమంది పుట్టి ఊరికే చనిపోతూ ఉంటారు, వాళ్ళకి 20వ అధ్యాయం. ఇట్లా ప్రతి అధ్యాయానికి ఒకటి ఉంది. ముత్యుంజయానికి కూడా మనకి తరచు అనారోగ్యాలు వచ్చే 31 32 చదవాలి. ముందు లౌకికంగా చెప్పాలి దత్తాత్రేయ సాంప్రదాయంలో, ఎందుకంటే ఆయన అంటారు ఇహమో పరం. ముందు లౌకికంగా చెప్పి వాళ్ళని స్థిమితపరిచి తర్వాత ఆధ్యాత్మిక ఉన్నత స్థితి తీసుకెళ్లాలని దత్తాత్రేయ సాంప్రదాయం కాదు. అందుకే ముందు లౌకికంగా చెప్పి తర్వాత ఇంకా లోపల అనమాట ధర్మ సూక్ష్మాలు ప్రతి అధ్యాయానికి. తర్వాత దానిలో ఉండేటువంటి మనకి తెలియకుండా ఎలాంటి శక్తులు వస్తున్నాయి, శక్తులు వస్తూ కూడా మనకి తెలియకుండా చేయడమే దత్తాత్రేయ సాంప్రదాయం.
మనకి తెలియదు యోగ స్థితులు వచ్చినా, ఏమైనా సంకల్పానికి బలం వచ్చినా, మన థాట్స్ కి అవన్నీ తెలియనికుండా చేస్తారు దత్తా. ఎందుకంటే మన అంతిమ లక్ష్యం అది కాదు కదా. 51వ చాప్టర్ దా తీసుకెళ్తారు, తీసుకెళ్ళి నీకు మోక్షాన్ని ప్రసాదించి తీరుతారు, నువ్వు వద్దన్న వదలరు. అంతే అంటే గురు చరిత్రలో ఎన్నో వచ్చినాయి కదా, ప్రామాణికంగా మనం ఎవరు రాసింది తీసుకోవాలి? ప్రామాణికంగా అనన్నా ఫస్ట్ గురు చరిత్ర నేను మొన్నటిదాకా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మనకి బోధానందేంద్ర సరస్వతి స్వామి గారు ఇచ్చారని కాదు. 1934లోనే మనకు తెలుగు గురు చరిత్ర వచ్చింది. తెలుగు అయితే అది కొంచెం గ్రాంధికమైన తెలుగు, పద్య రూపాల్లో ఉంది. దక్షిణామూర్తి శాస్త్రి గారు ఆయన పేరు, ఆయన రాసిన గురు చరిత్ర మొదటిది. తర్వాత బోధానందేంద్ర సరస్వతి స్వామి గారిది కూడా కొంచెం దాన్ని సులభతరం చేసి మన స్పోకెన్ భాషలకు రాసిన భరద్వాజ మాస్టర్ గారు రాసింది అంటే గురు చరిత్ర. అందరూ వచ్చి మీరు చేయమన్నట్టే చేసామండి, మా కోరికలు తీరిపోతున్నాయండి, మా నాన్నగారు రాస్తారు పేరు. ఆ మాస్టర్ గారు మీరు రాసినటువంటి సాయలామృతం గాని గురు చరిత్ర గాని భగవంతుడు పిలిస్తే గ్రంథాలుగా ఎందుకు మారాయి అని అడిగారు. మాస్టర్ గారు ఒకటే చెప్పారు, భగవంతుడికి కొన్ని ప్రీతికరమైన లక్షణాలు ఉంటాయి మనలో, అవి ముందు తెప్పించేటి చేసి గురు చరిత్ర సాయలామృతం అనేది భగవద్కు కృపకి త్వరగా ప్రాప్తులను చేస్తుంది అని చెప్పారు. భగవంతుడికి ఏ ప్రీతికరమైన ఉన్నాయో అవన్నీ దీనిలోకి పెట్టారని చెప్తూనే మన లౌకికమైనటువంటి కోరికలు తీర్చడానికి కావాల్సినటువంటి బీజాక్షరాలు తరచూ వాడానని చెప్పారు నాన్నగారు. అందుకని ఎవరైనా సాయలామృతం గురు చరిత్ర ఎందుకు పలుకుతుందంటే దాని రహస్యం భరద్వాజ మహేష్ గారి నోటి నుంచి వచ్చింది. దానిలో మనం తెలియకుండానే కొన్ని బీజాక్షరాలు పెట్టారట మాస్టర్ గారు, పెట్టానని నాన్నగారితో చెప్పారు. అదే కాకుండా భగవద్కు ప్రీతికరమైనటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి దాన్ని, మనం ఎలా ఉంటే భగవంతుడు త్వరగా ప్రీతి చెందుతాడు అలాంటి విషయాలు కూడా మాస్టర్ గారు నిగూఢంగా పెట్టారు. దీనిలో మీరు అన్నారు కుండలిని శక్తి జాగృతి జరుగుతుంది. అవునండి, అది మీకు ఇప్పుడు మేము రాసే గురు చరిత్రలో ద్విశాస్త్రిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు 23 అధ్యాయాలు పెట్టి, తర్వాత యోగ రహస్యము, బోధ రహస్యం అని చెప్పి చివరిలో 2 చిన్న చిన్న చాప్టర్స్ పెట్టారు. అది పెడుతూనే మేము 26వ అధ్యాయం కింద దానిలో స్వామివారి ఉపన్యాసం అనుకుంటానని, ఆ 26 శ్లోకాలు ఏదో ఉన్నాయో ఆ శ్లోకాలు వాటి తెలుగు భావము పెట్టాం, తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. స్వామివారి సంస్కృత శ్లోకాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ గుప్తంగా ఎందుకు పెట్టారు, ఎక్కడెక్కడ ఏమేమవుతుంది. దాన్ని మరాఠీలో ఏం రాశారంటే దాన్ని భీమా అమరజ మహత్యం అని చెప్తారు. స్వామివారి భీమా అమరజ సంగమంలో ఆయన చెల్లెలు రత్న గారు వచ్చి నమస్కరించుకొని నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నయ్య, అన్నయ్య కాదు స్వామి అన్న కాదుగా పూర్వాసనంలో ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఆయన షట్కూల తీర్థంలో స్నానం చేయ స్నానం చేయి అని చెప్తూ ఆ చెప్పటం అనేది అది ఒక మనకి కథలాగా ఉంటుంది, కానీ వాటికి ఇంటర్నల్ గా మన షట్ చక్రాలు ఎలా క్లీన్ అయిపోయి ఉంటే అప్పటికే అవన్నీ వాసుదేవానంద స్వామి గారు ఉపన్యాసం అది చెప్పినవి గులాళి మహారాజు గారు విని ఆయన అదంతా గుర్తు పెట్టుకొని మళ్ళీ రాసినటువంటిది అనమాట. అది 26వ చాప్టర్ కింద పెట్టినాను. ఇలాంటి గుత్త రహస్యాలన్నీ జాగ్రత్తగా చదవండి అని. ఇంకొకటి ఏం చెప్తామంటే, మేము గురు చరిత్ర చదివే వాళ్ళు 108 సార్లు పారాయణ చేసాం అట్లా అంటాను, అట్లా కాదు, సంవత్సరం తీసుకోండి, నిదానంగా చదవండి. ఏది నన్నా ప్రతి పదము వేదంతో సమానం, ఏ పదము వృధా కాదు. ఇక్కడ ఆగిపోయి ఆలోచించడం మొదలు పెట్టాలి. సిద్ధుడు ఇక్కడ నామధారకుడు మనం కదా, ఊరికి ఏదో చెప్తూ ఉంటాడు సిద్ధుడు కదా, నామధారకుడు ఏదో చెప్తూ ఉంటాడు, ఎందుకు చెప్పాడు ఇలా, మనకెంత జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తాం. రంగావదత్త గారు ఒకసారి ద్విశాస్త్రి గురు చరిత్ర పుస్తకం చదివితే దత్త సాక్షాత్కారం అయిందిగా మనకు అవ్వాలిగా అన్నప్పుడు అని అంటాను, ఆయన ఏ కొండలో చదివారు ఆలోచించండి అని చెప్తాను. పిలిస్తే పలికే గ్రంథం అని అసలు అద్భుతమైన గ్రంథం. ఇంత మన జ్ఞానాన్ని పెంచుకొని గురు చరిత్ర చదివితే మీకు పలకకుండా ఆయన నష్ట దిగ్బంధనం చేసినట్టే మనం తరించి తీరుతారు, సులభంగా అర్థమవుతుంది గురు చరిత్ర అనేది. తాతగారు వీళ్ళందరూ కూడా దానిలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు గురు చరిత్రలో, అటది దత్తాత్రేయ స్వరూపం.